నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి డాక్టర్ కాదు రాబందు, శవంపై లంచం డిమాండ్ పై ప్రభుత్వం సీరియస్. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. డాక్టర్స్ ని దేవుళ్ళ కొలుస్తూ ఉంటాం. తను ఏం చేసినా కానీ, అంటే మన ఏ జబ్బు వచ్చినా ఎలాంటి జనం వచ్చినా కూడా వాళ్ళు నయం చేస్తారు అనే నమ్మకం. కరోనా టైంలో కూడా ఎంతో మంది చనిపోతున్నా వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మరీ ప్రాణాలు కాపాడారు. కరోనా పేషెంట్ ఎదురుగా ఉన్నా కూడా తనకి వైద్యం చేశారు. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళని సల్యూట్ కొట్టారు, అంటే వాళ్ళ చేసిన పనికి సల్యూట్ కొట్టారు. సో ఇదే కాకుండా డాక్టర్స్ అంటే మనం ఏదైనా సరే కష్టం ఉన్నా సరే ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళు కాస్త ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తూ ఉంటారు అనే నమ్మకం కదా. ఇంత మంచి డాక్టర్స్లో కూడా ఒక నీచులు ఉంటే ఎలా ఉంటుంది, నీచమైన డాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది, శవం ముందు పెట్టుకుని లంచం అడిగితే ఎలా ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది కదా. ఇలాంటి డాక్టర్స్ కూడా ఉంటారా? మంచిగా ప్రాణాలు కాపాడుతూ ప్రాణాలు నిలుపుతూ ఎంత కష్టం వచ్చినా చనిపోయే స్థితిలో ఉన్నా కూడా కాపాడే డాక్టర్స్ లో కూడా ఇంత నీచమైన డాక్టర్ ఉంటారా అని అంటే ఆశ్చర్యం అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే శవం ముందు పెట్టుకుని కూడా లంచం అడగడం అనంటే అది పెద్ద నేరం అనే అనుకోవాలి. సో అలాంటి డాక్టర్ కూడా ఉన్నారట. ఎక్కడ అనంటే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి హాస్పిటల్లో. సో ఒక పర్సన్ చనిపోయిన తర్వాత తన భార్య ఏదైతే ఉందో ఆమె హాస్పిటల్లో జాయిన్ చేయించడం. సో నా భార్య, నా హస్బెండ్ చనిపోతున్నాడు కాస్త చూడండి అని అంటే చెక్ చేసే లోపే తను చనిపోవడము, చనిపోయాడు కదా నేను పోస్ట్ మార్టం చేయాలి అని అంటే 15,000 నాకు లంచంగా ఇస్తే తప్ప నేను చెయ్యను అని చెప్పేసి డిమాండ్ చేశారట. తనకే కాకుండా తన అసిస్టెంట్కి కూడా 1,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. అలా ఇస్తే తప్ప శవాన్ని నేను అప్పగించను అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారట. చాలా బాధపడి ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి, అయ్యో పేదరికంలో ఉన్నాను కదా నేను ఎలా చెల్లిస్తాను, నా హస్బెండ్ ఏదైతే శవం ఉందో నేను తీసుకురాలేకపోతున్నానే అని చెప్పేసి బాధపడి మళ్ళీ ఫోన్ చేసిందంట డాక్టర్కి. ఫోన్ చేసినా కూడా ఇంత కూడా కనికరం లేకుండా, నువ్వు ఏదైతే లంచం ఇస్తే తప్ప నేను నీ హస్బెండ్ శవం కూడా ఇవ్వను అని చెప్పేసి కరాఖండిగా చెప్పడంతో అదంతా రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిందట. పోలీసులు అది విన్న తర్వాత డైరెక్ట్గా హాస్పిటల్కి రావడము, వచ్చేలేపోయి డాక్టర్ హుటాహుటిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, అంటే అక్కడి నుంచి పరారైపోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఆ డాక్టర్ ఎక్కడున్నారో మేము దర్యాప్తు చేస్తాము, ఆయన తీసుకొచ్చి సస్పెండ్ కూడా చేస్తాము అని అంటే అక్కడున్న స్థానికులు అన్నారట. ఇప్పటికే ఒకటిసారి రెండు సార్లు సస్పెండ్ అవ్వడం జరిగింది, మళ్ళీ అదే తీరుగా లంచం అడుగుతున్నారు. సో సస్పెండ్ కాదు కానీ తన లైసెన్స్ తీసేసి ఉద్యోగంలో నుంచి తీసేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వెతికే పనిలో ఉన్నారంట పోలీసులు. అసలు ఇంతకీ మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే వెస్ట్ గోదావరి నుంచి రావడం జరిగింది. రాయకుంట గ్రామంలో తను నివాసం ఉంటుండగా కాస్త ఏదైతే పని చేస్తున్నాడో అది ఆగిపోవడము, మళ్ళీ ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి నెల్లూరు జిల్లాకి రావడము, వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగంలో చేరడము, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైతే యజమాని ఉంటాడో తను డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తాను రేపు ఇస్తాను అని చెప్పేసి నిర్లక్ష్యంతో ఉండడంతో తనకి ఏం చేయాలో అర్థం కాక అప్పులు చేశాడట. మళ్ళీ అప్పులు తీర్చాలి అనంటే ఏం చేయాలో అర్థం కాక అప్పులు తీర్చాలి అంటే డబ్బులు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడంట. తనకు భార్యనే కాకుండా పిల్లలు కూడా ఉన్నారు. సో ఏం చేయాలో అర్థం కాక భయపడి ఎలా పోషించాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్న తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది, అప్పటికే చనిపోయారు. చనిపోయిన బాధలో తనుంటే లంచం డిమాండ్ చేశారు ఈ డాక్టర్. సో ఇలా జరిగింది. డాక్టర్స్ మంచోళ్ళే కాదు, ఇలాంటి నీచులు కూడా ఉంటారు అని చెప్పేసి డాక్టర్ భాషను చూస్తే అర్థమవుతుంది. ఎస్, ఇది వాంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది యార్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.